వెల్కమ్ టు ఆహావ రెసిపీస్ నేను మీ పరిమళ ఈ రోజు నేను మీకు సరికొత్త ఊరగాయ చేసి చూపించబోతున్నాను ఈ రోజు నేను చేయబోయే సరికొత్త రెసిపీ దోసకాయ వెల్లుల్లి ఊరగాయ ఈ ఊరగాయ చాలా బాగుంటుంది వెల్లుల్లి ఫ్లేవర్ ఇష్టమైన వాళ్ళకు ఇంకా ఇంకా నచ్చుతుంది ఊరగాయకి కొన్ని బెస్ట్ కాంబినేషన్స్ ఐటమ్స్ ఉన్నాయి అవి నేను త్వరలోనే చేసి చూపిస్తాను అంతే కాకుండా మీరు రెగ్యులర్ గా చేసుకునే అన్నంలోకి దోసల్లోకి కూడా చాలా చాలా బాగుంటుంది ఎలా చేయాలో చూద్దాం దోసకాయ వెల్లుల్లి ఊరగాయకి బాగా గట్టిగా ఫ్రెష్ గా ఉన్న మీడియం సైజ్ దోసకాయని తీసుకున్నాను ఒక మీడియం సైజ్ వెల్లుల్లిని కాని రెండు చిన్న వెల్లుల్లి గడ్డల్ని కాని ఒలుచుకొని పెట్టుకోండి దోసకాయని పొడిగా తుడుచుకొని చిన్న సైజ్ ముక్కలుగా కట్ చేసుకోండి ఇలా ఈ సైజ్ లో కట్ చేసుకోండి సరిపోతుంది దోసకాయ గట్టిగా ఉంటే ఈ పిక్కిల్ చాలా బాగుంటుంది వెల్లుల్లిని ఇలా ఒలుచుకొని పెట్టుకోండి సిజర్ లో ఒలుచుకున్న వెల్లుల్లి రేకల్ని 2 టీ స్పూన్స్ ఉప్పుని 4 టీ స్పూన్స్ పచ్చళ్ళ కారాన్ని వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోండి ఆవకాయకు ఉపయోగించే కారం ఇప్పుడు ఏ సూపర్ మార్కెట్స్ లో అయినా అవైలబుల్ గా ఉంటుంది ఈ కారాన్ని వాడుకుంటే చాలా బాగుంటుంది మీరు కారం ఎక్కువ తింటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని మెత్తటి పేస్ట్లా చేసుకోండి ఇలా మెత్తటి పేస్ట్లా చేసుకోండి ఈ పేస్ట్ ని మనం ముందుగానే కట్ చేసుకున్న దోసకాయ ముక్కల్లో వేసుకొని బాగా కలుపుకోండి ఇందులో 50 గ్రాముల ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోండి ఇలా బాగా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని 4-5 గంటలు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి 4-5 గంటల తర్వాత నూనె ఎంత ఇలా పైకి తేలుతుంది ఉప్పు కారం సరిగ్గా సరిపోతే వారం రోజుల పాటు నిలవ ఉంటుంది చేసుకున్న తర్వాత రోజు నుంచి తింటే ఊరగాయ ఊరి చాలా బాగుంటుంది ఈ దోసకాయ వెల్లుల్లి ఊరగాయకి బెస్ట్ కాంబినేషన్ వరి నూకతో చేసిన పోపు ఉప్పుడు పిండి అది నేను మీకు త్వరలోనే చేసి చూపిస్తాను చూసారు కదా దోసకాయ వెల్లుల్లి ఊరగాయ ఎంతో టేస్టీగా ఈజీగా తక్కువ టైంలో ఎంత బాగా చేసుకున్నాము అన్నంతో పాటు ప్లెయిన్ పుట్నాల పప్పు పొడిని ఈ ఊరగాయని కలుపుకుని నూనె వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్స్ లో తెలియజేయండి మీకు కూడా ఈ దోసకాయ వెల్లుల్లి ముక్కలు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మీరు మా ఆహోహ రెసిపీస్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేయండి